ఇలా మనము పిండి మిషన్లో పిండి ఆడిస్తున్నామండి. సాఫ్ట్గా నున్నగా రావాలి పిండి కూడా. ఎస్, చూడండి మన 18 రకాల గింజల యొక్క మిశ్రమ పొడి మాల్ట్ పిండి ఆడించుకొని పిండి మిషన్లో తీసుకొని వచ్చాము. చూడండి ఎంత స్మూత్గా ఉంది. ఇలా స్మూత్గా ఆడించండి మీరు కూడా. 18 రకాల గింజలు నానబెట్టి ఆరబోసి ఎండబెట్టి వేయించి పిండి కొట్టి తీసుకొని వచ్చినాక ఈ విధంగా అవుతుందండి. దీన్ని ఎలా వాడాలో మేము ఇప్పుడు మీకు చూపిస్తాము. పిండి కొట్టించుకొని వస్తేనే అయిపోలేదండి పని. దీన్ని ఎలా ప్రాసెస్ ఎలా వాడాలనేది ఇంపార్టెంట్. ఇది చాలా ముఖ్యమైన విషయం. జనరల్గా మీరు ఏమనుకోవచ్చు, ఏముందిలే నీళ్ళలో పాలలో కలుపుకొని తాగేదే కదని, బట్ అలా కాదు. దీనికి ఒక ప్రాసెస్ ఉంది, చూపిస్తాము. కీప్ వాచింగ్. చూడండి మనం 18 రకాల యొక్క గింజల యొక్క పొడి ఒక డబ్బాలో పెట్టుకున్నాము. ఇంకా దీనికి మనం ఏ విధంగా సేవించాలనేది పిల్లలకి కానీ పెద్దలకి కానీ చూపించే భాగంలో. ఇప్పుడు మనం ఈ మిశ్రమ మాల్ట్ని ఏ విధంగా వాడాలి, రెండు ఫార్మాట్స్ వాడతామండి. ఫస్ట్ ఫార్మాట్ చెప్తున్నాను. రెండు ఫార్మాట్స్ ఉన్నాయి ఈ వీడియోలో. ఫస్ట్ ఫార్మాట్ తెలుసుకున్నాము. ఫస్ట్ ఫార్మాట్ వచ్చేసి తేలికపాటి అదే ద్రవణం లాగా ఉండే విధంగా గంజి అంటారే, గంజి లాగా చేసుకున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు మామూలుగా మనం మాల్ట్ ఒక 2 చెంచాలు తీసుకుంటామండి. ఈ చెంచాతో 2 చెంచాలు తీసుకోండి. చూడండి చెంచా, 2 స్పూన్స్ ఆఫ్ మాల్ట్ పౌడర్. టేస్ట్కి సరిపడా కాస్త బెల్లము, శ్రేష్టమైన పాలు. ఫస్ట్ బెల్లం కరిగి పెట్టుకోండి. బెల్లంలో భవిష్యత్తు ఇసుక మట్టి ఏమి ఉండే అవకాశం ఉండదు కాబట్టి బెల్లంని కరిగి పెట్టుకోవాలి. ఫస్ట్ సిమ్లో పెట్టుకుని బెల్లంని కొంచెం నీళ్ళు పోసి కరిగించుకోండి. ఇంకో పాత్ర తీసుకొని దాంట్లో వాటర్ పోసుకోండి, ఒక 1/2 లీటర్ అట్లా. ఇంట్లో ఒక 2 స్పూన్స్ పౌడర్ తీసుకోండి. మనం దీంట్లో రాగులు, పెసలు, ఉలవలు, అలసందులు, ఉద్దిబేయలు, జొన్నలు, మొక్కజొన్న, బియ్యము, తగ్గు బియ్యము, బాదం పప్పు, శనగపప్పు అన్నీ వేసాము, కందిపప్పు అన్నీ వేసాము కానీ అవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్లో. ఉంటలు గడ్డలు ఏం లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి, బాగా మంచిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా కానీ మీరు ఈ మాల్ట్ చేసుకునే యొక్క ప్రధాన ఉద్దేశం మన పిల్లల యొక్క మీ పిల్లల యొక్క గ్రోత్ పెరుగుదల బాగుండాలి, హైజీనిక్గా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నామండి మనం ఈ మాల్ట్. సో దృష్టిలో పెట్టుకోండి. దయచేసి పొద్దున రాత్రి ఈ విధంగా తయారు చేసుకోండి, సేవించండి, పిల్లలకి ఇవ్వండి. రోజు పొద్దున ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు ఇవ్వాలండి. బెల్లం కరిగిపోతే చాలండి, ఏం పాకంతో పని ఏం లేదు, బెల్లం కరిగిపోవాలి. ఇక స్టవ్ మీద మనము ఏదైతే మనము మాల్ట్ పౌడర్ మిక్స్ చేసి వాటర్లో స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇటు వస్తుట్లో హై ఫ్లేమ్ పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. బాయిలింగ్ కావాలి బాగా, ఒక 10 నిమిషాలమే బాయిల్ కావాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. గడ్డలేం కట్టవు, ఏమంటే కింద అతుక్కోకుండా ఉండేకి మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు బెల్లం పాకం ఏదైతే చేసినామో బెల్లం నీళ్ళు కరిగించుకున్నాం కదా, అదే ఉడగొట్టుకున్నామండి. మనం బెల్లం వేసి ఉడికించుకున్నాం కాబట్టి పాలు వెంటనే పోయాకండి, లాస్ట్ మినిట్లో పాలు పోసుకోవాలి. ఇంకేసి ఏమైనా పాలు పగిలే అవకాశం ఉన్నా ఉంటుంది కాబట్టి పాలు లాస్ట్ మినిట్లో పోసినా సరిపోతుంది. ఏలోపు యా ఇప్పుడు బాగా అంతా మంచిగా మిక్స్ అయ్యిందండి. మిశ్రమం అంతా బాగా బాయిల్ అయింది. మనకి బాయిల్ అయిందని ఎలా తెలుసునంటే ఇట్లా మనకి ఉడుకు బుడుకు బుడుకు బుడుకుని ఇట్లా కొంచెం అట్లా పైన బొడుగు కూడా వస్తుందండి. ఇప్పుడు పాలు కలుపుదామండి. పాలు కలిపేసుకున్నాము, 10 నిమిషాలు దాటింది, 10 నిమిషాలు అయింది. మంచి చికెన్ పాలు పోసుకున్నాము. పాలు పోసినాం కదా, పాలు యొక్క స్మెల్ కూడా పోయేకి ఒక 2 మినిట్స్ ఇంకా కొంచెం సిమ్లో పెట్టి బాయిల్ చేయండి. తర్వాత ఏం చేయాలనేది చెప్తాము. యా ఇప్పుడు పాలు కలిపి 1 నిమిషం దాటిందండి. మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ మాల్ట్ పౌడర్ని వేడి నీళ్ళలో కానీ వేడి పాల్లో కానీ కలపాకండి, అదే గడ్డలాగా తయారవుతాయి. ఇట్లా చల్ల నీళ్ళలో కలుపుకొని ఆ తర్వాత పొయ్యి మీద పెట్టుకోండి, స్టవ్ మీద పెట్టుకోండి, ఉడికించుకోండి. ఉడికినాక ఇంకా పాలు కలిపేసుకోండి. బెల్లము ఒకవేళ లేదు అనుకుంటే చక్కెరైనా కలుపుకోవచ్చు. బెల్లంతోనే ఎక్కువ చేస్తే చిన్నపిల్లలకు చాలా మంచిది. యా ఎస్. సో ఇంకా ఉడికిందండి బాగా. మీరు కూడా ఇలా తయారు చేసుకొని మీ ఇంట్లో మీ పిల్లలకి మీ పెద్దవాళ్ళకి మీరు కూడా అంత సేవించి ఆరోగ్యంగా ఉండాలని కాంక్షిస్తూ దయచేసి మా పాతిసా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సబ్స్క్రిప్షన్ ద్వారా మాకు ఇలాంటి వీడియోస్ ఎన్నో మరిన్నో చేయాలని ఉత్సాహంతో ముందుకు వెళ్ళేకి మాకు అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.